ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాద్ శివార్లలో బండగూడ దగ్గర ఉన్నటువంటి పల్ల చెరువు. ఇప్పుడు హైదరాబాద్ పాత నగరంలో వరదకి కారణమైన చెరువు పొంగు అక్కడ వస్తున్న ప్రవాహం ఇదే అనమాట. ఈ ప్రవాహమే ఇక్కడ నుంచి వరుసగా బండ్లగూడ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు వెళ్తుంది. ఆరాంఘర్లోని బండ్లగూడ, అలాగే హైదరాబాద్ ఫలకనుమ దగ్గరలో ఉండే చాంద్రాయణగుట్ట, ఈ రెండు ప్రాంతాల్లో తీవ్రమైన వరద రావడానికి, వేలాది మంది ముంపు అవ్వడానికి కారణమైన చెరువు ఇదే అనమాట. వాస్తవానికి ఇది ఒక చెరువు కాదు, దీనిపైన మొత్తం మూడు చెరువులు ఉంటాయి. జలపురం చెరువు, జలపురం చెరువు తర్వాత నవాబ్ చెరువు, ఆ తర్వాత పల్ల చెరువు. సో మొదటి రెండు చెరువుల్లో నీరు నిండిన తర్వాత ఆ నీరు మూడో చెరువు అయినటువంటి ఈ పల్ల చెరువుకు వస్తుంది. ఇక్కడ ఈ చెరువు నుంచి పొంగిన నీరే ఇలా ప్రవాహంలాగా వారి ఇక్కడ నుంచి బండ్లగూడ మీదుగా చాంద్రాయణగుట్ట వెళ్ళి చాంద్రాయణగుట్టలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ ముంచేసింది అనమాట. ఈరోజు ఉదయం నుంచి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. చాలామంది ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ అక్కడ ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఇంకా చాలా చోట్లకి, చాలా కాలనీలకి అప్పటికి అక్కడికి కనీసం ఎవరు సహాయ కార్యక్రమాల కోసం వెళ్ళలేదు. ఈ మొత్తం వరదకి కొన్ని వేల మంది ముంపుకు గురైన అతి తీవ్రమైన ఈ వరద కారణమైన ప్రవాహాన్నే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ దృశ్యాల్లో చూస్తున్నది కూడా, ఎందుకంటే వరద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది మనకి కనిపిస్తూ ఉంది. మనం చూసిన దృశ్యాలు ఇక్కడ గోడ కింద ఉన్నటువంటి రాళ్ళు అవి కొట్టుకుపోవటము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం నిన్న రాత్రి నుంచి 2 గంటల నుంచి వస్తున్న ప్రవాహానికి రాళ్ళన్నీ కొట్టుకుపోయి, అయినప్పటికీ కూడా చెరువులో నీటి మట్టం ఏమాత్రం తగ్గకపోవడంతో కృత్రిమంగా గండి పెట్టాలని నిర్ణయించారు. అందుకే మనం చూస్తున్న దృశ్యాలు, ఒక పోలీస్, ఆయన స్థానికంగా ఉండే సైబరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ ఒక ఆయన కొంతమంది కూలీలతో కలిసి అక్కడ కృత్రిమంగా గడ్డి కొడుతున్నారు చెరువు నీళ్ళు బయటకు వచ్చే ఏర్పాటు చేయడం కోసమని. వాళ్ళు అక్కడ ఇంకా తవ్వుతూ కనిపించారు మనకి. బహుశా అది ఇంకొక 1-2 గంటలు ఆ గండి పెద్దదై అక్కడి నుంచి కూడా నీరు బయటకు వస్తుంది. దానికోసం ఇక్కడ కరెంటు స్తంభం ఒరగడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంది. ఈ వరదే రాత్రి 2 గంటల నుంచి ఇంకా ఎక్కువగా ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. ఇలా పొంగడం ఎప్పుడైనా చూసినారు? ఇది 2వ సారి అయింది. ఇది ఇంతకుముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే అయింది ఉండే. కానీ దీనికి ఏంటంటే ఎవరు పట్టించుకుంటలేరు కదా, జాలీలు, కట్టలు, గిట్టలు, కాలువలు కింద మోర్లీలు ఏం వేస్తలేరు. కానీ ఏంటంటే ఈ నీళ్ళు అనేది జల్లిపల్లి, నవాబు ఈ మూడు రెండు కలిసి నిండినాక అషంబాదు, ఫలక్నామా, ఇక్కడ నుంచి మా బండ్లగూడ, నూరినగర్ మొత్తం కొట్టుకోపోతున్నాయి. ఇండ్లు మొత్తం ఎంతోమంది చచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఓవర్ గవర్నమెంట్ అనేది ఏం పట్టించుకుంటున్నారు. ఇంతకుముందు కూడా వచ్చిందన్నారు కదా, అప్పుడు ఇంత సివియర్గానే వచ్చిందా చాంద్రాయణగుట్ట మునిగిపోయే అంతలో? అంతా రాలే, కానీ మామూలుగా ఏంటంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అన్నాడు. వెహికల్ ఖరాబ్ అవుతుండే, అంత ట్రబుల్ పొద్దున్నాడు. మార్నింగ్ ఇట్లా వెళ్ళి షార్ట్ కట్ కాటాదానికి ఉడంగడానికి లేబర్ పనికెళ్తుండే. ఇక్కడ కాటాదాన్ కంపెనీలు ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఇక్కడ ఇంక కాలనీలో. కానీ వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. పానీ రాసే చాలు హే 1 బజేసే ఆర్ ఏ పల్లాచూర్ తలాబ్ హే ఏ కట్టా టూట్నే కీ వయసే పురా హాషామాబాద్ ఆర్ చందనగుట్ట పురా పానీ ఆగ్యా సో హే ఆర్ కై లోగ్ ఫసే హే ఘరో మే ఆర్ కై లోగోం కో నికాల్నే కీ కోషిష్ మే లగే హువే హే. ఐసా కబ్ పహలీ బార్ హువా లేకిన్ యా యే పహలీ బార్ హువా యే కై సాలోం కే బాద్ ఆర్ యే హమారే అసదుద్దీన్ అవీజీ సాహబ్ భీ ఆయే హువే హే వోను భీ పూరే కార్వాయి మే లగే కోషిష్ కర్ రహే కీ పై లోగోం కో బచానా. సో ఇప్పుడు ఇంతకు ఇక్కడ స్థానికులు చెప్తుంది ఇంతకుముందు జరిగిందని కొంతమంది, లేదు ఇదే మొదటిసారి కొంతమంది చెప్తున్నారు, వారికి స్పష్టత లేదు. కానీ ఒకటైతే వాస్తవం, చాంద్రాయణగుట్ట ప్రాంతము, బండ్లగూడ ప్రాంతము ఇంత సివియర్ వరద రావడం మాత్రం హైదరాబాద్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. ఆ వరదకి ఈ చెరువు నుంచి వచ్చే నీరే కారణమైంది అనేది కూడా స్పష్టమైంది. ఎటు తిరిగి ఈ చెరువుకి శాశ్వతంగా వరద నుంచి వరద వచ్చినప్పటికీ అది హైదరాబాద్లో ఉన్న కాలనీలను ముంచకుండా ఏదైనా శాశ్వత ఏర్పాట్లు చేయాలనేది స్థానికులు ప్రధానంగా కోరుతున్న అంశం.